బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా బ్యాక్ టు బ్యాక్ మజిలీ మరియు ఓ బేబీ అనే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాలు మాత్రమే కాకుండా తమిళంలో తెరకెక్కిన సూపర్ డీలక్స్ చిత్రం కూడా విడుదలకు సిద్ధమైంది. ఈ మూడు సినిమాలు కూడా రోజుల తేడాతో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మూడు సినిమాలు కూడా షూటింగ్స్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో సమంతా ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తుందనే చర్చ మొదలైంది. తెలుగులో సమంతా కొత్త సినిమా ఏది కూడా కమిట్ అయినట్లుగా అనిపించడం లేదు. ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్తో మరోసారి సమంత నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చినా కూడా ఆ వార్తలపై క్లారిటీ రాలేదు. మరోవైపు ఈమె తమిళంలో కూడా పెద్దగా సినిమాలో నటిస్తున్నట్లుగా అనిపించడం లేదు. సమంత అక్కినేని వారి కోడలు అయిన తర్వాత ఆమెతో నటించేందుకు స్టార్ హీరోలు కాస్త వెనుక ముందు ఆడుతున్నట్లుగా అనిపిస్తోంది. రంగస్థలం చిత్రం సమంత పెళ్లి తర్వాత చేసిన సినిమానే అయినా కూడా కొత్త ఆఫర్లు ఆమె తలుపు తట్టడం లేదేమో అనే టాక్ వినిపిస్తోంది. చిన్న చితక ఆఫర్లు రావడం చాలా కామన్, కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఈమెకు ఛాన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే తెలుగు హీరోలు ఎక్కువగా పెళ్లి కాని హీరోయిన్స్ తో సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతారు. అసలే మొహమాటస్తులు అయిన మన స్టార్ హీరోలు సమంతాతో నటించేందుకు సిగ్గుపడుతున్నట్లుగా అనిపిస్తోంది. అందుకే సమంత ఇకపై వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయాల్సిందేనేమో అనిపిస్తోంది. మరి మజిలీ, ఓ బేబీ చిత్రాల ఫలితాల తర్వాత స్టార్ హీరోలు ఈమెతో ఏమైనా నటిస్తారేమో చూడాలి. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.